హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన చుట్టూ ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఎలా జరుగుతాయో తెలీదు. అలాంటి 10 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఇప్పుడు మనం ఆన్సర్స్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్తే, నెంబర్ 1, కోతి నుంచి మనిషి రూపాంతరం చెందాడు అని అంటారు. మరి మనిషి కూడా అలా మరొక రకమైన జీవిగా మారతాడా? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. గొంగళి పురుగు పుష్ప దశలోకి వెళ్ళి అందులోంచి సీతాకోక చిలుకగా మారినట్లు కోతి నుంచి మనిషి మారలేదు. ఇది ఒక జీవి జీవిత చక్రంలో వివిధ దశలు, అంటే ఇది పరిణామ క్రమంలో ఒక భాగం. కోతి లాంటి జీవుల్లో కొన్ని లక్షల సంవత్సరాల విస్తారంలో మార్పులు జరిగి క్రమేపీ మనిషి లాంటి జీవులు పరిణామం చెందాయని అంటాము. ప్రకృతిలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకునేలా, దేహంలో క్రమేపీ మార్పులు చెందేలా సంతానం తర్వాత సంతానం, తరం తర్వాత మరో తరంలో ఎంతో కొంత మార్పు జరుగుతుంది. ఏ మార్పులైతే ప్రకృతితో కలపడానికి, మనుగడ సాగించడానికి అనువుగా ఉంటాయో అలా రూపాంతరం చెందిన జీవులే నిలుస్తాయి, అవి లేనివి అంతరిస్తాయి. దీనినే శాస్త్రవేత్త డార్విన్ ప్రకృతి వర్ణనం ద్వారా జీవ పరిణామం, జంతువుల ఆవిర్భావం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత మనిషిలో కూడా మార్పులు జరిగి మరో ఆధునిక రూపాన్ని సంతరించుకునే అవకాశం ఉంది. నెంబర్ 2, వేప చెట్టు రాత్రి పగలు కూడా ప్రాణవాయువును విడుదల చేస్తుందని విన్నాను, అది నిజమేనా? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఏ హరిత వర్ణ వృక్షజాతి అయినా పగటిపూట గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ను నేల నుంచి నీటిని తీసుకొని కాంతి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. ఆ క్రమంలో పిండి పదార్థ రూపమైన చక్కెరతో పాటు ప్రాణవాయువును కూడా విడుదల చేస్తుంది. రాత్రివేళ చీకట్లో కాంతి ఉండదు కాబట్టి కిరణజన్య సంయోగక్రియ జరగదు వేప చెట్టుతో పాటు. కాకపోతే రాత్రులు కూడా కొన్ని చెట్లు ఈ క్రియను జరుపుతాయనడం చాలా అరుదైన విషయం. కేవలం కొన్ని నిమ్మస్థాయి వృక్షజాతులు నక్షత్రకాంతిని, చంద్రకాంతిని కూడా గ్రహించి చాలా తక్కువ స్థాయిలో కిరణజన్య సంయోగక్రియను జరిపినా సరే అవి విడుదల చేసే కార్బన్ డైఆక్సైడే ఎక్కువ. నెంబర్ 3, నాటుకోడి పెట్టిన గుడ్లను పొదిగితే పిల్లలు అవుతాయి, మరి ఫారం కోడి గుడ్లను పొదిగితే కూడా పిల్లలు అవుతాయా? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. నాటుకోడి ప్రకృతి సహజంగా పరిణామ క్రమంలో ఉద్భవించిన ఒక జీవి. ఇది ఒక పక్షివర్గపు జంతువు. ప్రకృతి సిద్ధంగా ప్రతి జీవి తన సంతానాన్ని, తన జాతిని తరాల తరబడి ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందుకే జీవిలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంది. మామూలు నాటుకోడి ప్రకృతి సిద్ధమైనదే కానీ ఫారం కోడి అలాంటిది కాదు. జన్యు సాంకేతిక ప్రక్రియను, ప్రకృతి సిద్ధమైన పద్ధతులను సంధానించగా ఏర్పడింది. అవి గర్భం నుంచే పుడతాయి, కానీ వాటి గుడ్లను పొదిగితే పిల్లలు రావు. కారణం, వీటి గుడ్లలో ఫలదీకరణం చెందిన అండం ఉండదు. ఆడ మగ కోళ్ళు జతకూడడం వల్ల కాకుండా ప్రత్యేక పద్ధతిలో సేకరించిన శుక్రద్రవాన్ని ఫారం కోడి పెట్టలకు ఇంజెక్షన్ చేస్తారు. అందువల్లనే వీటిలో జీవం ఉండదు. కేవలం తెల్ల సొన పచ్చ సొనలతో కూడిన ప్రోటీనే ఉంటుంది. అందుకే వీటిని కేవలం శాకాహారమనే అంటారు. మామూలు కోడిగుడ్డుని నిల్వ ఉంచితే అది తినడానికి పనికిరాదు. అదే ఫారం గుడ్డు అయితే పరిమిత ఉష్ణోగ్రత వద్ద ఎంతకాలం నిల్వ ఉంచినా ఏమీ కాదు. నెంబర్ 4, కాలం గడిచే కొద్దీ సూర్యుడు బరువు తగ్గుతుందా? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. సూర్యుడిలో ప్రతి సెకండ్కు 700 మిలియన్ టన్నుల హైడ్రోజన్ రూపాంతరం చెంది హీలియంగా మారుతుంది. ఫలితంగా కాలం గడిచే కొద్దీ సూర్యుడి ద్రవ్యరాశి తగ్గి తేలికవుతున్నాడు. సూర్యుని అంతరాల్లో జరిగే కేంద్రక సంయోగ చర్య ద్వారా 4 హైడ్రోజన్ పరమాణువులు కలిసి 1 హీలియం పరమాణువుగా మారుతున్నాయి. ఈ 1 హీలియం పరమాణువు బరువు 4 హైడ్రోజన్ పరమాణువుల బరువు కన్నా చాలా తక్కువ. అంటే హైడ్రోజన్ పరమాణువులు కోల్పోయే బరువు శక్తిగా మారుతుందన్నమాట. ఇలా ద్రవం శక్తిగా మారడాన్ని ఆల్బర్ట్ ఐన్స్టీన్ రూపొందించిన E=MC సమీకరణం ద్వారా లెక్క కట్టవచ్చు. ఇక్కడ M కోల్పోయిన బరువు అయితే C శూన్యంలో కాంతివేగం. ఆ విధంగా ప్రతి సెకండ్కు సూర్యుడు 5 మిలియన్ టన్నుల బరువు తగ్గిపోతున్నాడు. ఇది మనకు పెద్ద సైజ్ అనిపించినా సరే సూర్యుని జీవిత కాలంతో పోలిస్తే ఇది దాని ద్రవ్యరాశిలో 0.01% మాత్రమే. సో నో ప్రాబ్లం. నెంబర్ 5, వేసవి కాలంలో కుక్కలు నాలుకను బయటకు చాపి ఉంచుతాయి, అలా ఎందుకు జరుగుతుంది? దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. వేసవి కాలంలో పరిసరాల ఉష్ణోగ్రత ఎక్కువైనా మనుషులు, జంతువులు దేహ ఉష్ణోగ్రత మాత్రం స్థిరంగా ఉండాలి. మనుషుల దేహంలో ఉష్ణోగ్రత పెరగకుండా ఉండేలా అనేక వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి. అందులో ముఖ్యమైనది చర్మము. దీనిలోని స్వేదగ్రంథుల ద్వారా చెమట శరీరం ఉపరితలంపైకి వస్తుంది.
ఆ చెమట ఎప్పటికప్పుడు బాష్పీభవనం చెంది ఆరిపోవడానికి మన శరీరం నుండే ఉష్ణాన్ని గ్రహిస్తుంది. అందువల్ల శరీరం చల్లబడుతుంది. కానీ కుక్కలాంటి జంతువులకు శ్వేదగ్రంథులు చాలా తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల వాటికి చెమట అంతగా పట్టదు. అందువల్ల వీటి శరీర ఉష్ణోగ్రత పరిసరాల ప్రభావం వల్ల పెరుగుదలకు లోనవుతుంది. కుక్క అందుకనే తన నోరు తెరిచి నాలుగు బయటకు చాపి గసపెట్టడం చేస్తుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. నంబర్ 6, డాల్ఫిన్లు గాలి కోసం బయటకు ఎందుకు వస్తాయి? నీటిలోనే ఆక్సిజన్ ఉంటుంది కదా. దీనికి జవాబు ఏంటో ఇప్పుడు చూద్దాం. అన్ని జలచరాలకి ఒకే రకమైన శ్వాసక్రియ ఉండదు. చేపల్లాంటి పూర్తి స్థాయి జలచరాలు తమకుండే మొప్పల్లాంటి అవయవాల సహాయంతో నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ను రక్తంలోకి వ్యాపనం చేసుకోగలవు. కప్పలు కొన్ని రకాల ఉపచారాలు అయితే గాలిలో ఉండే ఆక్సిజన్ను ముక్కు రంధ్రాల ద్వారా పీల్చుకోగలిగినా సరే చర్మపు పొరల్లోని కూడా నీటిలోని ఆక్సిజన్ను సైతం కొంతలో కొంత సేకరించుకోగలవు. కానీ నీటిలోనే నివాసం ఉంటున్న నీటిలోని ఆక్సిజన్ను గ్రహించలేని జలచరాలు కూడా కొన్ని ఉంటాయి. ఉదాహరణకు నీటిపాములు, తాబేళ్లు, మొసళ్ళు, సీల్స్, డాల్ఫిన్లు, తిమింగలాలు వంటి జీవులకు మొప్పలు ఉండవు. చర్మపు నిర్మాణం కూడా నీటిలోని ఆక్సిజన్ను తీసుకోగలిగే స్థితిలో ఉండదు. వాటికి ఊపిరితిత్తులు, నాసిక రంధ్రాలు కూడా ఉంటాయి. గాలిలోని ఆక్సిజన్ను ఊపిరి ద్వారా గ్రహించగలిగే శ్వాస వ్యవస్థ మాత్రమే వీటిలో ఉంటుంది. అందువలనే ఇలాంటివి సముద్రంలోనే ఉన్నా పదే పదే నీటి ఉపరితలం పైకంటూ వచ్చి గాలిని వదిలి కావలసినంత గాలిని పీల్చుకొని తిరిగి నీటిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. నంబర్ 7, గుర్రంలాగా గాడిద ఎందుకు పరిగెత్తదు? దీనికి జవాబు ఏంటో ఇప్పుడు చూద్దాం. వివిధ జంతువులకు వివిధ రకాలైన శారీరక నిర్మాణం ఉంటుంది. గుర్రానికి గాడిదకు కొన్ని పోలికలు ఉన్నా సరే శరీర నిర్మాణం ఒకేలా ఉండదు. గాడిదకు గుర్రానికి ఉన్న జన్యు సారూప్యత కన్నా జీబ్రాకు గుర్రానికి మధ్య ఉన్న జన్యు సారూప్యత ఎక్కువ. గుర్ర దేహంలో వేగంగా పరిగెత్తడానికి వీలైన బాహ్య అంతర్వ్యవస్థలు ఉన్నాయి. గుర్రానికి కాలి కండరాల దృఢత్వం ఎక్కువ. ఆ కాళ్లను, మడమలను నియంత్రించే మెదడు భాగానికి దాని కండరాలకు మధ్య ఉన్న నాడీ సంధానం కూడా గాడిదకు లేదు. గుర్రం కాళ్ళు పొడవుగా ఉండడం, మెడభాగం దృఢంగా ఉండడం వల్ల పరిగెత్తేటప్పుడు అది తన శరీరాన్ని బాగా నియంత్రించుకోగలదు. పరిగెత్తడంలో గుర్రం తోక పాత్ర కూడా ఎక్కువే. ఇలాంటి శారీరక అనుకూలతలే జంతువుల సామర్థ్యాలను నిర్ణయిస్తాయి. నంబర్ 8, టీ కాఫీ తాగిన వెంటనే మంచినీళ్ళు తాగితే పళ్ళు ఊడిపోతాయి అంటారు. అది నిజమేనా? దీనికి సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దాం. టీ పొడిని తేయాకు చెట్ల గుబురు పొదల్లోని లేత ఆకుల్లో నుంచి తీస్తారు. అదే కాఫీ పొడిని కాఫీ చెట్ల గింజల నుంచి తయారు చేస్తారు. టీలో రకరకాల నాణ్యతలు ఉన్నాయి. గ్రీన్ టీ, బ్లాక్ టీలలో ఫ్లావనాయిడ్లు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, క్యాటకిన్లు అనే ధాతువులు బాగా ఉంటాయి. టీ పదే పదే తాగాలనిపించే వ్యసనాన్ని కలిగించే కెఫిన్ ఈ టీలో తక్కువగా ఉంటుంది. క్యాన్సర్ నిరోధకాన్ని, ఉభయకాయాన్ని నివారించడానికి ఇలాంటి తేనీరు మంచిదని వైద్యులు చెబుతున్నారు. కానీ సాధారణంగా మనం తాగే ఎక్కువ రకాల టీ పొడుల్లో కెఫిన్తో పాటు ఫ్లోరైడ్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే పళ్ళకు గార పట్టించే టానిక్ పదార్థాలు కూడా కొద్ది మొత్తంలో ఉంటాయి. కాఫీ పొడిలో టీ కన్నా అధిక శాతం కెఫిన్ ఉంటుంది. నాణ్యమైన కాఫీని మితంగా తాగే అలవాటున్న వాళ్ళకు క్యాన్సర్, గుండె జబ్బులు, ఆల్టీమర్స్ వంటి జబ్బులు సోకకుండా ఉంటుంది. అదే ఎక్కువగా తాగితే అందులో ఉన్న కెఫిన్ వల్ల కాలేయ సంబంధిత జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇందులో కొద్దో గొప్ప ఫ్లోరైడ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి టీ కాఫీలు తాగిన వెంటనే నీరు తాగినా, పుక్కలించి ఊసినా పంటిపై గార పట్టకుండా ఉండే అవకాశం ఎక్కువ. అర్థమైంది కదా? అంటే టీ కాఫీల తర్వాత నీళ్లు తాగితే పళ్ళేమీ ఊడిపోవు, జస్ట్ గార పట్టుకుంటుంది అంతే. మరీ ఐస్ వాటర్ తాగితే నరాలు వీక్ అవుతాయి. నంబర్ 8, సాలెపురుగు, బల్లి, నల్లి లాంటి కొన్ని జీవులు ఎప్పుడూ నీరు తాగవు కదా, మరి అవి ఎలా బతుకుతున్నాయి? దీనికి జవాబు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏ జీవి నీటి వినియోగం లేకుండా ఉండలేదు. ఎందుకంటే జీవులన్నీ జీవకణాలతోనే నిర్మితమయ్యాయి. ఆ జీవకణంలో 70% వరకు నీరే ఉంటుంది. కొన్ని జీవులు నీరు తాగమనుకుంటే అపోహ మాత్రమే. ఏదో రూపంలో అవి నీటిని గ్రహిస్తాయి. చాలా జీవులకు నీటి అవసరం చాలా తక్కువగా ఉంటుంది. తాము తీసుకునే ఆహారం ద్వారానే వాటికి కావలసిన నీరు శరీరానికి అందుతుంది. ఉదాహరణకు నల్లి మనకు కుట్టినప్పుడు మన రక్తంలో ఉండే కణాల్లో సిరం రూపంలో ఉండే నీరు దానికి అందుతుంది. అలాగే బల్లి ఏదైనా కీటకాన్ని భోంచేసినప్పుడు దానిలో ఉండే పోషక పదార్థాలతో పాటు నీరు కూడా బల్లి పొట్టలోకి వెళ్తుంది. అలాగే సాలెపురుగు విషయంలో కూడా అంతే. వాటి గోళ్ళ మీద ఉదయాన ఏర్పడే మంచు బిందువులను కూడా అవి గ్రహిస్తాయి. నంబర్ 9, పాలకూర, టమాటా కలిపి వండితే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయంటారు. దీనికి సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
పాలకూర టమాటా కలిపి వండుకొని తింటే రాళ్ళు ఏర్పడతాయి అనేది అంత నమ్మక్కర్లేదు. అయితే ఇలా చెప్పడానికి కొంతవరకు ఒక కారణం కూడా ఉంది. పాలకూరతో పాటు ఏ కూరలోనైనా నీళ్ళలో అయినా కాల్షియం మెగ్నీషియం లవణాలు ఉంటాయి. టమాటా చింతపండు వంటి వాటి రసాల్లో టార్టారిక్ ఆక్టాలిక్ అనే ఆమ్ల లవణాలు ఉంటాయి. కాల్షియం మెగ్నీషియం ఆయన్లు టార్టారెట్ లేదా ఆక్సలైట్ ఆయన్లు కలిపినప్పుడు వాటి గాఢత ఎక్కువ మోతాదులో ఉంటే అవి కాల్షియం టార్టారెట్ లేదా కాల్షియం ఆక్సలేట్గా అవక్షేపం అవుతాయి. వీటి ద్రావణీయత తక్కువే. అయితే కిడ్నీలను పాడు చేసేంత లవణాలు మాత్రం ఈ కూరగాయల్లో ఉండవు. కాబట్టి పరిమిత స్థాయిలో వాడితే ఏ ప్రమాదం లేదు. నెంబర్ 10, పావురము చెట్ల మీద వాలదా? దీనికి జవాబు ఏంటో ఇప్పుడు చూద్దాం. పక్షి అంటేనే చెట్లపై నివసిస్తుందని ఒక నమ్మకము. అయితే పావురము చెట్ల మీద కాదు, మిగిలిన పక్షులలాగా కరెంటు తీగల మీద, వైర్ల మీద కూడా వాలదు. గోడల మీద, బిల్డింగుల మీద మాత్రమే వాలుతుంది. అందుకు కారణము వాటి కాళ్ళ నిర్మాణము. మిగతా పక్షులకు కొమ్మలను తీగలను పట్టుకునేందుకు వీలుగా కాలువేళ్లు వంగుతాయి. ఆ పట్టు వల్ల ఎంత గాలి వీచినా కింద పడిపోవు. అటువంటి పట్టుకునే నిర్మాణము పావురాలకి లేదు. నేల మీద ఎత్తు పల్లాలు లేని రాళ్ల మీద నడిచేటటువంటి పాదాల నిర్మాణము పావురాలకు లేదు. అందుకే పావురాలు చెట్ల కొమ్మల మీద కనిపించవు. సో బ్యాడ్ లక్ కదా. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మీకు ఏ ఆన్సర్ అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి చాలు. మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రేపు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు హ్యాపీగా ఉండండి.